ఎన్నికలు సమీపిస్తున్న వేళ యాగాలు యజ్ఞాలలో తలమునకలవుతున్నాయి పార్టీలు. ప్రజాబలం కావాలంటే దైవబలం తోడుండాలని హోమాలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఏపీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ జగన్ సీఎం కావాలని కోరుతూ హైదరాబాద్ నాగోల్లో శ్రీ మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం ఏడాది కాలంగా నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సుమారు 20 మంది వేద పండితులు ఇందులో పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జగన్ సీఎం కావడం కోసమే ఈ యాగం నిర్వహిస్తున్నామని ఆరిమండి చెబుతున్నారు. శ్రీ మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం ఏడాది పూర్తయిన సందర్భంగా నల్లపెద్ది శివప్రసాద్ శర్మ, శ్రీనివాస్ శర్మ నేతృత్వంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ విజయం కోసం జరుగుతున్న చండీ యాగానికి వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు. ఈసారైతే సుదీర్ఘ కాలం, సంవత్సర కాలం పైన ఆయన చేస్తున్నటువంటి ఈ చండీ యాగం అనేది పూర్తిగా సఫలం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ యాగం ద్వారా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎంత ఆకాంక్ష చేస్తున్నాడో ఇవాళ దాన్ని ఆ దృష్టిలో పెట్టుకునే ఈ ఆయన చేపట్టినటువంటి మహాసంకల్ప యాత్ర కనీసం 3000 కిలోమీటర్లు తగ్గకుండా ఆయన ఇప్పటికే 9 నెలలు అయిపోయింది. రాబోయే ఇంకా 2-3 నెలలు కూడా ఆయన చేయబోతా ఉన్నాడు. అది సఫలీకృతం కావాలని, ఆయన ఆశించిన ఫలితాలు రావాలని రాష్ట్ర ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో ఇవాళ ఉన్నటువంటి ఈ దుష్ట పరిపాలన పోయి మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించగలడని వాళ్ళ ఆకాంక్షకు అనుకూలంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించి ఆయన మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ విజయం సాధించి మంచి పరిపాలన అందజేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూసుకోవాలని కోరిక నెరవేరుతుందని